ఈ రెండే ఉన్నాయా మా ఇక్కడ? హాయ్ సార్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. సమ్మర్లో చెప్పులు లేకుండా ఉన్నారు, ఏం సార్? అది జస్ట్ లైక్ దట్ సార్. బిఫోర్ ఐ థింక్ 8-9 మంత్స్ బ్యాక్ ఐ రిమూవ్ మై చెప్పల్ వన్ డే అండ్ వాక్డ్ విత్ మై బ్యార్ ఫీట్ అండ్ ఐ ఫెల్ట్ నైస్. ఇట్ ఈస్ గివింగ్ మీ సో మచ్ పీస్, కాన్ఫిడెన్స్ అండ్ ఐ ఫీలింగ్ గుడ్ ఆఫ్టర్ రిమూవింగ్ మై చెప్పల్. ఐ డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ టు మీ ఇన్ మీ ఐ ఫీలింగ్ గుడ్ దట్ బట్ సమ్మర్ అండి, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. It will be a nice feeling sir. You also try tomorrow. Seriously, I'm telling you. Okay, yeah. Okay. You will be able to bear your pain only to this much. After that, you will always find a cool place. It is good for your health also, for some reason. నేను అనుకున్నాను నెక్స్ట్ మళ్ళీ మీరు బిచ్చగాడు 3 ఏమైనా చేస్తున్నారో దానికి. Nothing like that sir. Generally, for lifetime, I have decided to be like this. నెక్స్ట్ అంటే బిచ్చగాడి 3 ఉందా సార్? ఎస్ సార్, 2026 సమ్మర్. సమ్మర్? ఎస్ సార్. ఓకే ఓకే. సో టైటిల్ తుఫాన్. యా, అంటే మంచి. జూన్ ఎండ్ అంటున్నారు కదా? ఎస్ సార్. యా, ఎండ్ అంటే వర్షాకాలంలోనే. తుఫాన్ అంటే నాకు తుఫాన్ అంటే గుర్తు వచ్చేది కేజీఎఫ్ 2లో తుఫాన్ సాంగ్. సో ఆ టైటిల్ పెట్టడానికి ఏం రీజన్ ఏంటి సార్? ద హీరో ఈస్ అ వెరీ పవర్ఫుల్ క్యారెక్టర్ అండ్ యుల్ నాట్ బి ఏబుల్ టు understand what he is going to do in the next scene and you maybe I think he will be the right person to explain why he kept that name tufan. Tufan ante tufan vache mundu chaala prashantanga untundi, anta prashantanga ganapadutadu kaani atani actions atani dabba anta violent ga untundi. Etla varsham padithe etti nunchi vastado kuda teliyadu, tufan vaste atla vastadu. Anta chaala powerful character andukani daniki tufan ani peru pettadam jarigindi. Okay. అంటే ఎన్ని లాంగ్వేజెస్? తమిళ్ అండ్ తెలుగునా? హౌ మెనీ లాంగ్వేజెస్? వీఆర్ రిలీజింగ్ ఇన్ 4 లాంగ్వేజెస్ అండి. తమిళ్, తెలుగు థియేటర్కి రిలీజ్ అవుతుంది బట్ ఓటీటీలో 4 లాంగ్వేజెస్ కన్ఫర్మ్ అయింది, మలయాళం, కన్నడ. ఎందుకంటే ఇక్కడ చూసారు కదా మీరు దాలి ధనంజయ అండ్ ప్రతి అంబర్ కన్నడలో హీరోస్ వాళ్ళు ఈ ఫిలింలో స్పెషల్ క్యారెక్టర్ చేశారు. సో అప్పుడు కన్నడలో ఒక రీచ్ ఉంటుంది కదా, సో 4 లాంగ్వేజెస్లో ఈ ఫిలిం రిలీజ్ అవుతుంది. ఓకే సార్, విజయ్ మిల్టన్ గారు మీరు ఒక సీనియర్ కెమెరామ్యాన్గా చేస్తున్నారు, యాంటిక్ పీస్. ఇటీవల మేము అంటే ఆన్ స్క్రీన్ కూడా మిమ్మల్ని చూసాము మన కార్తీక్ గారి సినిమా. ఎస్ సార్, జపాన్. జపాన్ మంచి నైస్ క్యారెక్టర్. ఓకే, అంటే మళ్ళీ ఆర్టిస్ట్ కూడా కంటిన్యూ అవుతారా? నో సార్, యాక్చువల్లీ ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ ఇన్ యాక్టింగ్. దట్ డైరెక్టర్ ఈస్ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మీ, సో హీ ఇన్సిస్టెడ్ దిస్, సో దట్స్ వై ఐ యాక్టెడ్. బట్ ఐఎమ్ నాట్ ప్యాషనేట్ అబౌట్ యాక్టింగ్. విజయ్ గారు, ఈ ఇంతకు ముందు సినిమా తమిళ్లో మీరు ఏదో క్రిటిక్స్ మీద అది క్రిటిసైజ్ చేశారు, అది సినిమా బాగున్న సినిమా అని, దేర్ స్పాయిలింగ్ ఇట్ అని. డూ థింక్ రియల్లీ రివ్యూస్ ఆర్ మ్యాటర్? ఆర్ యూ బిలీవ్ ఇన్ యువర్ కంటెంట్ ఆర్ యూ బిలీవ్ ఇన్ రివ్యూస్? నో, యాక్చువల్లీ బిఫోర్ గుడ్ కంటెంట్ విల్ ఆల్వేస్ రన్. సో ఇఫ్ సంబడీ ఇస్ గోయింగ్ టు స్కోల్డ్ యూ, యూ హావ్ టు answer back, right? If you are having a kid at home, if the school teacher or if your neighborhood person is scolding that guy, we have to stop that. So this movie is my child. When someone abuses that movie unnecessarily, unwantedly, unethically, wrongly, we have to protect the movie, right? So I asked people to go and watch and decide. అంటే అది కొంచెం ఫ్రస్ట్రేషన్ లాగా అనిపించవచ్చా? ఇల్ల సార్, వన్ మోర్ థింగ్ సార్, సీ, వి ఆల్ బిలాంగ్ టు సినిమా ఇండస్ట్రీ. See, some 50, 60, 100 people here, but no two people have same shirt or same pattern. See, everybody have individual taste, sir. So one individual person's opinion is different. It can be anything. It can be that movie is bad, worst, whatever it is. But when he speaks in YouTube and that is shared by lakhs of people, that creates one opinion, sir. So nowadays, you know how hard to make a film. So first 3 days collection is everything. So in the first 3 days, release same night, they are releasing the opinion video. Nowadays, opinion, no? The film is good or bad, that is okay, sir. Why they did like this? From there, they should take a left and should go there. Like that, they are giving opinion. That is not at all right. Especially that one person, he is telling, from there,
the story is down. They should do like this. That is their individual opinion. They should not speak in YouTube where the whole public is getting, opinionized. That is not a right attitude. That's why when a creator listens to that creator, he will get wild. Every creator, because it's like our baby, for 2 years we are carrying it in our heart, brain, mind, everything. 24 hours we are thinking about that. And one fine day, one person is just like that. He is telling, what is this? That time we will get emotion. Yeah, Vijayji, what was the exactly backdrop in this movie? What you are telling me? Sir, Dhananjin sir said, it's a stranger in strange land. It's a common line in Hollywood movies, sir. They will put a strange man in a strange village. There he encounters good people and bad people, and what he reacts to the situation, that's the backdrop of the story. And for that, we need a very virgin, fresh location. So we searched a lot, we went to Andaman, we finalized Andaman, but practically shooting there is not possible. And moreover, what I imagine, that is not 100% there. So we traveled again and we find Diu Daman, Goa. You must have heard about the locations. In textbooks, we always used to read Union Territories, Goa, Diu Daman. But actually, all the three places are situated in very different places. So we traveled there. We shot some 30-35 days in Diu, Daman and Goa. Actually, it's a very beautiful location. I don't know why a lot of movies are not happening there. I think after this movie, everybody will ask where the location and they will go there. You did so many movies as a cinematographer. But why you comes under sir, direction? Actually, I started my career as assistant director, sir. My father is a director. He directed 2 movies, but that is not released. I was assistant director to that of both the movies. Edited length 9,000, 10,000, like that, but didn't hit the screen. So that pain was always in my heart. I always wanted to become a director. So after I did my plus 2 and I joined in Film Institute. In Film Institute, if you completed degree only, they will allow direction. For plus 2, they will not allow. So I said to my dad, I can't wait 3 more years. I will join cinematography, then I will become director. So from day one, I always wanted to become a director. But somehow I became cameraman and then I turned. Thank you. Yes, sir. Vijay Garu, yes, sir. Do you know that in Telugu states, some of the single screen theatres are closing because of not good film, some reasons. Mm. But do you think that ante mee film vaste malli audience vastarani anukuntunara? Because in both Telugu states, the theaters are in a bad shape because of they're not getting good content. Mm. What do you think? That is not the only reason, sir. And because of OTT also, people are watching. They are comfortable watching the movie in at their home. With a less cost. And financial also, I think, due to some reason, they would have taken this decision. And the good movie will always run, sir. Even recently also, one movie called Tillu 2 did good in... Yeah, only theater. 2 films. Till now, only 2 films. Film. It's a kind of a season, sir. Hanuman now, and Tillu. So in Malayalam industry, what's happening? This year itself, they have given almost 10 hits. And this had happened in Telugu industry also, before some time, in Tamil industry. And we used to give 20 hits in a year. It will be happening. Sometimes it will become like that. So we cannot generalize that like this is going to vanish or this industry will become like that. They are going to close the theater. Theater will not definitely close because it's a culture. But do you think that the pan-India world is spoiling the local culture? Because everybody now watching more of Malayalam films. Good, because we have been watching English movies for a very long time, sir. Have you watched Titanic by any chance, sir? Yeah. Why did you watch Titanic? You appreciated their culture. But it's an English film. They are not aiming for pan-India. We are used to watch pan-world movies, sir. Now, pan-India is good for us. Good. So, we are open-minded for a very long time. We have watched Gandhi, Titanic, like that, so many movies, Avatar.
we have watched. So in that way, we have started appreciating other language movies also. So you people have appreciated my Pichagadu one. And we Hanuman is a hit in Tamil Nadu. KGF is a hit in India. It's a good culture. Now we have started watching Malayalam industry also. It's a good, that's a good sign of accepting other. We are crossing our borders. We are crossing our languages. Now we are seeing movie as in art form. If we are able to connect with the emotion, through the screenplay, with the music, we are without even understanding the dialogues, if you're able to connect yourself to the movie, obviously you will watch it. And like that, all the movies is crossing their borders. It's a good sign, sir. It will definitely, it's a good sign. Okay. Yeah. Sir, we are all very confident about one thing. Telugu cinema will revive with Kalki, which is coming, you know, in June. Definitely, Kalki chaala pedda expectation undi sir across the country, even in Tamil Nadu pedda expectation undi. Aa tarvata Pushpa 2 cheppoddu anta pedda hype lo undi film. First 6 months sir manaki oka challenge period anamata, both Tamil and Telugu. Unfortunately Malayalam cinema in the 6 months has crossed 1000 crore box office. 1000 crore Malayalam cinema lifetime lo cheyaledu sir. Adi lifetime ante not even 1 year they crossed 1000 crores. In 5 months they crossed 1000 crore box office. అలా అంటే ఒక 10 ఫిల్మ్స్ సార్ చెప్పారు కదా, అలా 10 ఫిల్మ్స్ కంటిన్యూస్గా హిట్ వచ్చేసింది వాళ్ళకి. అది ఒక లక్కీ పీరియడ్ అనమాట, మంచిది అండ్ ఇట్స్ గుడ్ ఫర్ ద ఇండస్ట్రీ. బట్ మనకి ఇప్పుడు స్టార్ట్ అవుతుంది తమిళ్ అండ్ తెలుగు ఇండస్ట్రీకి. అండ్ డెఫినెట్గా మీరు చెప్తున్నారు కదా థియేటర్ అంది మళ్ళీ రివైవ్ చేసేస్తారు. టెంపరీగా వారు షట్డౌన్లో ఉన్నారు, ఎందుకంటే మంచి ఫిల్మ్ రాలేదు, ఆడియన్స్ రాలేదని కొంచెం టెంపరీ షట్డౌన్ ఉంది. తమిళనాడు కూడా ఇలాగే పరిస్థితి. సో డెఫినెట్గా నేను చెప్తున్నాను, జూన్ నుంచి అందరూ మేము ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏమంటే ఇప్పుడు కల్కి వస్తుంది, కల్కి తర్వాత మనకి ఇండియన్ 2 వస్తుంది, ఇండియన్ 2కి పెద్ద అయిపోయింది, ఆ తర్వాత డెఫినెట్గా పుష్ప 2 అని మంచి మంచి ఫిల్మ్లో ఇండస్ట్రీ మళ్ళీ రివైవ్ అవుతుంది సార్. వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. ఆ రివైవల్ పీరియడ్లో మన ఫిల్మ్ కూడా వస్తుంది తుఫాన్, అది కూడా మంచిగా ఆడియన్స్ రెస్పెక్ట్ ఇస్తారు, సపోర్ట్ ఇస్తారు మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ధనంజయ్ గారు, వన్ మోర్ క్వశ్చన్. ధనంజయ్ గారు, హాయ్ సార్. ఎస్ సార్. ఇది తమిళ వెర్షన్, వేరే టైటిల్ ఉంది కదా, మళ్ళీ పిడికాదమని. మళ్ళీ తుఫాన్, సేమ్ తుఫాన్ అండి. సో వై యూ చేంజ్ అంటే మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్స్ ఆర్ సేమ్ టైటిల్ విల్ బి గోయింగ్ ఆల్ వరల్డ్ పాన్ ఇండియా. సో యు ఆర్ చేంజ్ ఇట్ టు తమిళ్ అండ్ తెలుగు. సార్ యాక్చువల్లీ మేము ఒక వేరే ఒక టైటిల్ పెట్టాము, విచ్ ఇస్ అ కామన్ టైటిల్. ఆ టైటిల్ డైరెక్టర్ గారు ఒప్పుకోలేదు. ఆయన ఏం చెప్పారంటే ఈ ఫిల్మ్ కోర్ కాన్సెప్ట్ మళ్ళీ పిడికాదు అనేది. ఒక హీరో ఆయనకి వర్షం నచ్చదు, సో అది టైటిల్ పెట్టాలని ఆయన ఒక పాయింట్ అనమాట. ఆయన బుక్ రిలీజ్ చేసాం యాక్చువల్లీ మార్నింగ్ ఆ టీసర్ లాంచ్లో. యాక్చువల్లీ ఆయన పోయిటరీ బుక్ మేము రిలీజ్ చేసాము, ఆయన పోయిటరీ రాస్తున్నారు. అదిలో వచ్చిన ఒక లైన్ మళ్ళీ పిడికాదు మనిదని పెట్టాలని పెట్టారు. ఇక్కడ వచ్చి మళ్ళీ పిడికాదు మనిదని మన తెలుగులో పెట్టామంటే అది బాగానే ఉండదు, ఎందుకంటే అది ఒక పాన్ ఇండియా టైటిల్ కాదు. సో అందుకల్ల మేము ఆయన మాట్లాడినప్పుడు అప్పుడు ఆయన చెప్పారు సార్ తుఫాన్ బాగుంటుంది, ఎందుకంటే ఆయన ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు భాషాశ్రీ గారు. తుఫాన్ వచ్చిన ముందుకు ఎలా ఉంటుందో అలాగే హీరో క్యారెక్టర్, ఆయన సైలెంట్గా ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ మీరు ఈ ఫిల్మ్లో సర్ప్రైజ్ అవుతున్నారు, ఎందుకంటే దగ్గర దగ్గర ఒక 40 మినిట్స్గా ఆయనకి డైలాగ్ లేదు, విజయానంద గారికి డైలాగ్ లేదు, ఎక్స్ప్రెషన్ మాత్రమే ఉంటుంది. అలా చూస్తుంటారు, అలా మాట్లాడుతుంటారు, అలా చూస్తుంటారు ఏం నడుస్తుంది అలాగే ఉంటారు, కానీ ఆయన డైలాగ్ ఏం చెప్పరు. 40th మినిట్ నుండి స్టార్ట్ అవుతుంది. సో ఒక తుఫాన్ అలాగా ఇంట్రోల్ పాయింట్లో ఒక తుఫాన్గా ఆయన బయట వస్తారు. ఆ తర్వాత ఆయన తుఫాన్ ఒక క్యారెక్టర్ మారుతున్నప్పుడు ఏమి నడుస్తుందో అక్కడ అదే కథ. సో చాలా మంచిగా ఆయన భాషాశ్రీ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. తుఫాన్ కరెక్ట్గా ఉంటుంది సార్, ఎందుకంటే క్యారెక్టర్ కరెక్ట్ అన్న ఒక టైటిల్ అంటే అది తుఫాన్ అని చెప్పారని. ఓకే బాగుంది అని చెప్పాను నేను కూడా. నాకు కొద్ది కొద్దిగా తెలుగు తెలుసు సార్, అంత తెలుగులో మనకు అర్థమైంది సరే ఓకే తుఫాన్ అంటే కరెక్ట్గా ఆయన ఎక్స్ప్లెనేషన్ కరెక్ట్గా చెప్పారని చెప్పి ఫస్ట్ అవుట్ సైడ్ ఆడియన్స్ ఆయనే సార్ భాషాశ్రీ గారు చూసి ఆయన చెప్పారు సార్ చాలా బాగా వచ్చింది సార్, ఆయన కెరీర్లో ఉన్న ద బెస్ట్ ఫిల్మ్గా ఉంటుంది, ఆయన క్వాలిటీ ఫిల్మ్గా ఉంటుంది. అది తర్వాత ఇది టిపికల్ కమర్షియల్ ఫిల్మ్ కాదు సార్, ఏదో ఒక యాక్షన్ చేయాలని కాదు, జస్టిఫైడ్ యాక్షన్ ఉంటుంది. జస్టిఫైడ్ రీజన్ వల్ల ఒక హీరోనుడే పరిస్థితి ఎలా చేంజ్ అవుతుంది, ఒక సైలెంట్గా ఉన్న హీరో ఎలా మారుతున్నాడు, ఆయనకి ఎందుకు ఈ సిచ్యువేషన్ వస్తుంది, లైఫ్లో రిలేషన్షిప్ ఎంత ముఖ్యం. ఓకే అదికైనా ఎండ్లో ఆయన కొద్దిగా డైలాగ్ పెట్టారు, చాలా మంచి డైలాగ్స్, అది మీరు చూడండి ఫిల్మ్లో అంత మంచి డైలాగ్స్ భాషాశ్రీ గారు రాశారు. అది తమిళ్లో ఉన్న డైలాగ్ ఆయన మంచిగా ట్రాన్స్లేట్ చేసి బాగా పెట్టారు. అది ఆ డైరెక్టర్ విజన్ అనమాట, లైఫ్లో మనం ఎలా ఉండాలా. ఇప్పుడు రివ్యూ గురించి చెప్పారు కదా సార్, మంచిగా అడిగారు రివ్యూ గురించి ఆయన చెప్తున్నారు కదా. ఓకే మాట సార్, రివ్యూ గురించి ఆయన చెప్పినది చాలా పెద్ద సెన్సేషన్ అయిపోయింది హాలిడే లెవెల్లో. ఎలా ఒకరు ఆయన రివ్యూయర్స్ గురించి చెప్పలేదు, అన్ని రివ్యూయర్స్ గురించి చెప్పలేదు, ఒక్క రివ్యూయర్ గురించి మాత్రమే ఆయన చెప్పారు. సార్ చాలా ఒక 100 రివ్యూ వస్తుందంటే ఆయన 100 రివ్యూయర్స్ గురించి ఏం చెప్పలేదు.
అంత రివ్యూస్ ఆయన మిక్స్డ్ టాక్ వచ్చినప్పుడు ఆయన ఒప్పుకున్నారు, ఓకే కొన్ని రివ్యూస్కి ఇలా నచ్చలేదు, సిల పాయింట్ నచ్చలేదు, ఇదంతా ఓకే. ఆయన పర్సనల్గా అటాక్ చేస్తున్నప్పుడు, మీరు ఇదంతా చేయకూడదు, మీరు ఎలా చేయాలా అలా చెప్పినప్పుడు, దిస్ బికమ్ వెరీ బిలో ద బెల్ట్ అంటారు కదా ఇంగ్లీష్లో. యూ క్యాంట్ గో బిలో ద బెల్ట్. ప్రొఫెషనలీ ఒక రివ్యూర్కి పని ఏమంటే, ఇదంతా మంచిదన, ఇది ఉంది ఈ ఫిల్మ్లో, ఇదంతా బాగలేదు, ఓవరాల్గా ఇది నా ఒపీనియన్ చెప్పాలిగా, అన్ని రైట్స్ ఒక రివ్యూర్కి ఉంది. కానీ పర్సనల్గా అటాక్ చేయడం, ఏదో ఆయన ఏం పని లేకుండా ఏదో చేస్తున్నారు, మిమ్మల్ని ఏదో మీ డబ్బు తీసుకొని మనం చేస్తున్నాం అలా ఉంటుంది, అలా చెప్పకూడదు కదా. ఒక పర్సనల్ అటాక్ చేయకూడదు కదా. అందుకే ఆయన హర్ట్ అయ్యి ఒక ట్వీట్ పెట్టారు, అది చాలా ఇండస్ట్రీలో సెన్సేషన్ అయింది, అన్ని అసోసియేషన్లో డిస్కషన్ అయింది. ఇది ఇలా ఒక పెద్ద హీరో ఆయన చెప్తున్నారు, ఆయనకు ఒక బిజినెస్ ఉంది, ఆడియన్స్ వస్తున్నారు, ఆయన ఇలా మనసు కష్టపడి ఆయన రాస్తున్నారని అందరూ ఫీల్ అయ్యారు. సో ఇప్పుడు కూడా సార్ ఒక మాట ఇప్పుడు ఒక ఇన్ఫోర్మ్ చేస్తున్నాను, కేరళలో ఇది కోర్టు కేసులో ఉంది, జూన్లో వర్డిక్ట్ వస్తుంది. వాళ్ళు ఏం చెప్పారంటే, డిఫరెన్సియేషన్ బిట్వీన్ పర్సనలైజ్ అటాక్ అండ్ అబ్జెక్టివ్ రివ్యూస్. ఒక కమిటీ ఫామ్ చేసి ఎవరైనా పర్సనల్ అటాక్ చేశారంటే ఆయన గురించి మనం కేసు రాయొచ్చు, కేసు వేయవచ్చు, ఆయన కాంపెన్సేషన్ ఇవ్వాలని ఒక కోర్టు వెర్డిక్ట్ ఇప్పుడు రికమెండేషన్ ఇచ్చాం. సో అందువల్ల అది ఎక్స్ప్లెనేషన్ మీకు చెప్తున్నాను. ఎందుకంటే పర్సనల్ అటాక్ ఇస్ నాట్ అలౌడ్, రివ్యూస్ కంప్లీట్లీ వెల్కమ్. ఎందుకంటే అందరికీ ఉన్న ఒక ఫ్రీడమ్ అన్నమాట, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అండ్ యూ హావ్ ఎవ్రీ రైట్ టు టాక్ అబౌట్ ఎనీ ఫిల్మ్, ఎనీ ఫార్మ్ ఆఫ్ ఆర్ట్, మీకు అన్ని రైట్స్ ఉంది ఆ ఫిల్మ్ గురించి అనలైజ్ చేసి చెప్పడం, ఎలా వచ్చిందా వర్కౌట్ అయిందని చెప్పడం, అన్ని రైట్స్ ఉంది. బట్ నథింగ్ షుడ్ బి పర్సనల్ అని ఆ కోర్టు వెర్డిక్ట్ ఇప్పుడు ఫైనల్ జడ్జ్మెంట్ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. సో చిన్న ఒక పాయింట్ మీకు చెప్పాలని. బట్ తెలుగులో అలా ఏం చేయరు సార్, తెలుగు అందరూ వీరందరూ చాలా ఫేర్గా సపోర్ట్గా ఉన్నారు. నేను చూస్తున్నాను, అన్ని రివ్యూ చూస్తున్నాను, ప్రతి రివ్యూ బ్యాలెన్స్గా ఉంటుంది. ఎవరు చూడొద్దు ఈ ఫిల్మ్ అలా ఎప్పుడు మీరు రాయలేదు. నేను చూడ అన్ని ఫిల్మ్ నేను చూస్తాను, తెలుగు వచ్చిన ఫిల్మ్ రివ్యూస్ అని చూస్తాను. ఒక ఫిల్మ్ రిలీజ్ అయితే నేను రివ్యూ చూసినప్పుడు నేను లాస్ట్లో ఏం రాస్తాను చూస్తాను. అలా ఎవరు ఎప్పుడు చెప్పరు ఈ ఫిల్మ్ చూడొద్దు, ఇది వర్స్ట్, ఇది వేస్ట్ ఆఫ్ టైం, మీరు డబ్బు ఖర్చు వేస్ట్ చేయవద్దు అని ఎప్పుడు మీరు చెప్పరు. అలా చెప్పకూడదనే అందరి కోరిక. మీరు అన్ని పాయింట్ మీరు చెప్పవచ్చు సార్, ఈ ఫిల్మ్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది నాకు వర్కౌట్ కాలేదు, మీ ఇష్టం అలా చెప్పినట్టే అది ఓకే. అందుకే ఆయనకి చెప్పినది కొంచెం ఎక్స్ట్రా పాయింట్ నేను చెప్తున్నాను. సో విజయ్ మిల్టన్ గారు, డైరెక్టర్. హాయ్ సార్, మిల్టన్ సార్. ఎస్ సార్, ఎస్ సార్, వెల్కమ్ టు తెలుగు ఫిల్మ్ అండి. థ్యాంక్ యూ సార్. ఎప్పుడు తెలుగు ఫిల్మ్ పని పోరే, మలయాళ కన్నడ పన్నీరికి బైరాగి, అసాధ బైరాగి, గుడ్ ఫిల్మ్. థ్యాంక్ యూ సార్. I told you, no, I'm waiting. You are a multi-talented cinematographer, producer, director, writer. Yeah. Eppu telugu film panna pora, you are any plans for the telugu film direction? I am ready. If Nani is giving date, na immediately I am ready. You have a script for Nani. Yeah. Sare, idi inda padatuku tufan gunchi cheppalante ante విజయకాంత్ క్యాప్టెన్ విజయకాంత్ గారు కెమియో రోల్ ఉందన్నారు, అది ది లాస్ట్ ఫిల్మా, ఆయన ఆయన క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? దట్ ధనంజయన్ సార్, యాక్చువల్లీ మేము స్టార్ట్ చేసినప్పుడు ఇది విజయకాంత్ గారి స్పెషల్ రోల్ని స్టార్ట్ చేశాము. 2021లో స్టార్ట్ చేసినప్పుడు అప్పుడే మేము అప్రోచ్ చేసి వాళ్ళ ఫ్యామిలీ అడిగినప్పుడు ఆయన ఒళ్ళు బాగాలేదండి, కొద్దిగా టైం ఇవ్వండి, తర్వాత చెప్తాను చెప్పారు. ఫిల్మ్ అన్నీ ఆయన డియూ డమన్ అన్నీ షూట్ చేసి అన్నీ వచ్చిన తర్వాత 2022లో ఎడిటింగ్ చేసి సార్ మనం పోతామని చెప్పారు. ఆయన మళ్ళీ వెళ్ళి అడిగినప్పుడు ఆయన హెల్త్ ఇంకా తగ్గిపోయింది. అప్పుడు ఏం చేయాలో మనకు ఏం అర్థం కాలేదు. ఆయన డైరెక్టర్గా నాన్ కాంప్రమైజింగ్ డైరెక్టర్, ఇప్పుడే చెప్తున్నాను, లేదు సార్ నాకు విజయకాంత్ గారి కావాలి, ఆయనే ఆ రోల్ చేయాలని మేము వెయిట్ చేసాము. ఆ వెయిట్ చేసి 1 ఇయర్ వెయిట్ చేసిన తర్వాత వాళ్ళు వెయిట్ చేయండి చేద్దామని చెప్పారు. ఎంత వచ్చినామంటే ఆయన చెప్పారు, సార్ ఒక 2 అవర్స్ దొరికినా కూడా పర్వాలేదు, మనం ఆయన పోర్షన్ తీసుకొని మీతో మనం మ్యాచ్ చేసుకోవచ్చు, ఒక బాడీ డబుల్ పెట్టేసి మనం చేయవచ్చు అని చెప్పారు. అంత డెడికేటెడ్ టు దిస్ క్యాప్టెన్ విజయకాంత్ ఈ ఫిల్మ్. ఆ తర్వాత ఏమైందంటే ఆయన ఒళ్ళు పాడిపోయాయని ఆయన ఫైనల్గా ఆయన పోయారు. ఆ పోయినప్పుడు మేము మళ్ళీ మా రిక్వెస్ట్ చేసింది ఏమంటే, ఏ మూలమానం చేసుకోవచ్చా అంత ఇల్లం, అది ఒక 2 మంత్స్ తర్వాత. ఎందుకంటే ఆయన చచ్చినప్పుడు వెంటనే వెళ్ళి మన అడుగు ఎలా అడగాల, 1 మంత్ తర్వాత వెళ్ళి మేము రిక్వెస్ట్ చేసాము. ఆ తర్వాత అన్నీ చేసిన తర్వాత సార్ ఇది చేయవచ్చని అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, లేదండి మేమే ఆయన ఏ టెక్నాలజీ వల్ల మేము పెద్దగా చేయాలని అనుకుంటున్నాము, ఇప్పుడు సడన్గా ఒక చిన్న క్యారెక్టర్, ఇది ఒక ట్రిబ్యూట్ క్యారెక్టర్ వద్దు అని చెప్పారు. ఇప్పుడు ఏం చేయాలని వచ్చినప్పుడు ఇప్పుడే మాకు రియాలిటీ వస్తుంది, అప్పా ఇంత దూరం వెయిట్ చేసి ఫిల్మ్ రెడీ చేసి ఆయన ఒక మంచి మనిషి కోసం వెయిట్ చేస్తున్నామని అప్పుడు చేసినప్పుడు అప్పుడు సత్యరాజు గారికి వెళ్ళి అడిగాము. సత్యరాజు గారు వచ్చిన తర్వాత ఈయనేం చేశారంటే, సార్ ఆయన వస్తున్నారంటే మనం ఫుల్ ఫిల్మ్లో ఆయన అయితే పెట్టేస్తాము, ఎందుకంటే ఆ క్యారెక్టర్కి స్కోప్ ఉంది అలా చెప్పి ఆయన ఫుల్ క్యారెక్టర్గా ఈ ఫిల్మ్ ఫుల్లో ఆయన ట్రావెల్ చేశారు. సో దిస్ ఫిల్మ్ ఇస్ అ ట్రిబ్యూట్ టు విజయకాంత్ గారు, బట్ ఆ క్యారెక్టర్ని కంప్లీట్గా సత్యరాజు గారు చేసి
పెద్దగా గొప్పతనంగా చేశారు. ఇన్ఫ్యాక్ట్ టుడే మార్నింగ్ ఈ కేమ్ టీసర్ లాంచ్ చెన్నైలో వచ్చారు. ఆయన హైదరాబాద్ రావడం టైం లేదు. ఆయన చెప్పారు నాకు షూటింగ్ ఎందుకు సార్ లేదంటే నేను హైదరాబాద్ వస్తాను చెప్పారు. ఆయన అంత పెద్దగా అంత ఇంపార్టెంట్గా చాలా బాగా చేశారు. వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. సత్యరాజ్ గారు రోల్ అంత బాగా వచ్చింది. విజయకాంత్కైనా మేము ఆయన ఒళ్ళు బాగలేదంటే కొద్దిగా పెట్టాము, బట్ ఇప్పుడు ఈ ఫిల్మ్లో ఫుల్ ఫ్లెజ్గా ఆయన క్యారెక్టర్ ఉంటుంది. బట్ శరత్ కుమార్ గారికి పెద్ద రోల్ ఈ ఫిల్మ్లో. ఆయన ఆయనతో పాటే ఉంటాడు. ఆ తర్వాత దాలి ధనంజ ఒక పెద్ద అంటగనిస్ క్యారెక్టర్గా, అలా మంచి క్యారెక్టర్స్ చాలా యాక్టర్స్ ఈ ఫిల్మ్లో ఉన్నారు. విజయ్ గారు హాయ్ సార్, ఐఎమ్ ఫైన్ సార్. హౌ ఆర్ యు సార్? ఫస్ట్ కపుల్ ఆఫ్ లాస్ట్ ఫిల్మ్ ఆల్సో ఐ సా దట్ బేర్ ఫూట్ గారు డూయింగ్, చెప్పులు లేకుండా confidence also. It's nice. It's a good feeling. If you try it for the next 1 month, You're trying at home 3 to 4 hours, but... No, sir. Outside. If you have to do it for 2-3 months continuously, you will see the result. Okay. For sure. And for the Tufan, how it will... You saw that in the teaser, 3-4 variations, sir. Mm. One short hair and a different. Mm. So, how it will be a character? So, throughout the movie, I'm having lengthy hair, sir. This is... in this movie, I'm carrying a different look. It will be new for people who have seen me already. And the character of the person required this changeover, sir. So director only decided me to be like in that particular style. And he had done it in a very grand scale. It looks grand. How many fights, sir? Approximately 3 to 4 fights, no? But it's a pakka action movie. This will definitely justify the title Tufan. Okay, thank you. Yes, sir. Yeah, Milton Garu. Sir. సార్, మీరు మోస్ట్ ఆఫ్ ది సినిమాలన్నీ సినిమాటోగ్రాఫర్గా చేశారు, అంటే వెరీ లిమిటెడ్గా డైరెక్టర్గా చేశారు. అంటే మీరు చేసే ప్రతి మూవీ కూడా యాజ్ ఏ డైరెక్టర్గా హీరోలని కొంచెం స్టైలిష్గా అంటే డిఫరెంట్ వేలో చూపిస్తూ ఉంటారు. యాజ్ వెల్ యాజ్ విజయ్ గారిని ఏ కోణంలో మీరు చూపించారు, అంటే డిఫరెంట్ వేలో ఇప్పటి వరకు చూడని విధంగా? యాక్చువల్లీ విజయాన్ని హ్యావ్ 1 page ఆఫ్ డైలాగ్ ఇన్ ద హోల్ మూవీ, బట్ దట్ 1 page ఈజ్ ఈక్వల్ టు 1 full movie. దట్ మచ్ ఇంటెన్సిటీ దట్ 1 particular సీన్ హీ విల్ బీ వెరీ సైలెంట్ ఇన్ ద హోల్ ఫిల్మ్. లైక్ భాష గారు సెడ్, తుఫాన్, బిఫోర్ తుఫాన్ కమ్స్ ఎవ్రీథింగ్ విల్ బీ సైలెంట్. But once it comes, na, then all the attention will go to only the Tufan, no? Like that, in that scene, he performed very well. Look-wise, that simple cap, no? The way he carried that cap and with the curly hair and all, that adds a lot of mystery to the character. That gives a lot of mystery to the character. And in the opening itself, the very first scene of the movie itself, he will come in a ferry with a bandage and... stitches in his face and all. So that gives a, you know, dark background. Some big story is behind him. But the moment he comes to the village, the first thing he do is, you know, he saves one small puppy from water. So that contrast, you know, a man with a scar and dark past story, but he pays attention to a small puppy. That contrast works out in the movie very well, I think. Yeah, Vijay garu, sir, most of the films anni you are the center of the attraction. I mean, you hero. Yes, hero, sir. Whatever it is. Yeah. You are the most of the center of hero. Attraction. Yes, sir. But enante Sarath Kumar garu gani, Satyaraj garu gani, okay, while they are very seniors. Yes, sir. Yes. Ante vaallu kuda ee sari center of attraction laga kanipistundi. No, I don't want to be focused in that, sir. Even I worked with them in a movie called Hatya. I released a movie called Hatya. I'm just particular about my character alone. I don't want to possess the entire screen. Acting with senior most characters like Sarath Kumar garu and Satyaraj garu is a blessing, actually.
ఫైనలీ ఎవ్రీథింగ్ విల్ బి డిసైడ్ బై ద డైరెక్టర్ ఓన్లీ సార్ ద స్క్రిప్ట్ ఓన్లీ హ్యాస్ టు డిసైడ్ ఎవ్రీథింగ్ అండ్ దిస్ మూవీ పర్టికులర్లీ డిమాండెడ్ దీస్ కైండ్ ఆఫ్ సీనియర్ ఆర్టిస్ట్స్ అండ్ దట్స్ వై ఐ హ్యావ్ యాక్టెడ్ ఇన్ ఐ డోట్ కరెక్ట్ అన్నా సార్ ఓకే విజయ్ అంటే సార్ Yeah, yes, sir. Teaser is quite interesting. Okay. So, but I think it's a movie, this movie is not only a fully action movie, so it is connected with some emotional elements. Yes, family sir, emotion. How did you balance the action and violence event and connected to emotional journey? Generally, sir, everything in the movie will be handled by directors, sir. Directors. If people are thinking, no, everything is handled. See, finally everything is projected through heroes. My director had really balanced it well. So he's a good writer and he had done the extraordinary work. He balanced it. Once you see the movie, you'll understand what I'm telling. Yes, thank you, sir. Thank you so much. And thanks to media. This event is organized by Shreyas Media, Bharat Number One Movie and Promotional Events Company and Tufan Movie Atitvaralam Anumunduk Rabotundi. Infinity Film Ventures Banner Lo Andaru Tappukunda. Happy Gamer Film Ne Enjoy.